ఇక వివరాల్లోకి వెళ్తే అర్హత ఉన్న ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్లి మరి ప్రభుత్వ పథకాలు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప అప్పారావు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ సురక్ష పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పథకం అమలుకు సంబంధించి అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం సమన్వయంతో ప్రతి ఇంటిని సందర్శించనున్నట్లు తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి తహసీల్దార్, ఈవీపీఆర్టీతో కూడిన ఒక బృందం, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్తో కూడిన మరో బృందం సచివాలయాల వారీగా క్యాంపులను నిర్వహించి అక్కడికక్కడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. నెల రోజుల పాటు జరిగే కార్యక్రమంలో జగనన్న సురక్ష శిబిరాల ఏర్పాటుకు ప్రత్యేకంగా చేయాలని కలెక్టర్ అధికారులకు సిబ్బందికి సూచించారు. త్రాగునీరు, భోజన సదుపాయం కూడా కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఏడీ సర్వే వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాణి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం మీద వాళ్ళు వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలన్నీ కూడా ప్రజలకు, పేద ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో తాపత్రయపడుతున్నారు. మనం చూస్తూ ఉన్నాము, ప్రతి పథకం కూడా 99% ఆయన కంప్లీట్ చేశాడు. కానీ పేద ప్రజలకు నేను ఇంకా ఏదో ఇవ్వాలి, ఏదో తక్కువ చేస్తున్నాననే ఉద్దేశంతో ఆయన ఈ జగనన్న సురక్షత పెట్టడం జరిగింది. అందులో ఏ ఒక్కరికైనా కానీ అర్హత ఉండి వాళ్ళు అందలేని వాళ్ళకి మన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎందుకు అందట్లేదు ఏంటి అని పరిష్కారం వాళ్ళు చేయడం జరుగుతుందండి. ఒక ప్రతి నేను గడప గడపకి వెళ్ళినప్పుడు చూస్తున్నాను, వాళ్ళకి అర్హత ఉంటుంది కానీ పథకం అందలేకపోతుంది. అది ఎందుకని మన వాలంటీర్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఇప్పుడు ఈ నెల జూలై 1 నుంచి ఈ నెలాఖరు వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఒక డేటు ఫిక్స్ చేసుకొని మేము అది వాలంటీర్లు ఈలోగా అవన్నీ కూడా సమస్యలు పరిష్కరిస్తారు. అప్పుడు మేము వెళ్ళి ఏ రోజైతే ఎక్కడ ఏ గ్రామాల్లో పెట్టారో ఆ రోజు మేము కంపల్సరీ వెళ్ళి ఇవి సర్టిఫికెట్లు అన్నీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం పెట్టిన మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రజల కోసం ఎంతో ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపి మనసు సెలవు తీసుకుంటున్నాను.